పితా పుత్ర క్రీస్తు ఆమెన్ యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా ప్రభునామంలో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను పాస్కా మూడవ ఆదివారంలోనికి మన తల్లి శ్రీ మనలను ప్రేమతో ఆహ్వానిస్తుంది ఒకసారి ఒక ప్రముఖ సువార్తీకుణ్ణి ఆయన యొక్క సంఘ సభ్యురాలు అడిగింది అయ్యా నేను మీలాగా క్రీస్తు సాక్షిగా జీవించాలంటే నేనేం చేయాలి అని అడిగింది అందుకు ఆయన ఏం చెప్పాడంటే అమ్మ చాలా మంచి విషయము అయితే ఆయన సాక్షిగా నువ్వు నిలబడాలంటే ముందు ఆయన గురించి తెలుసుకో తెలుసుకుంటే ఆయన యొక్క విశ్వాసంలో నువ్వు ఎదుగుతావు విశ్వాసంలో ఎదిగితేనే నువ్వు ఆయనకు సాక్షిగా నిలబడగలుగుతావు అని చెప్పాడట ఇది ఎంతో ఖచ్చితమైనటువంటిది ప్రి సహోదరి సహోదరులారా ప్రభుకి సాక్షిగా మేము ఉండాలి ఉండాలని చాలామంది కోరుకుంటారు కానీ ఎవరు ఉండలేరు ఎందుకో తెలుసా సాక్షిగా ఉండాలి అని కోరుకుంటారు కానీ ఉండలేకపోతున్నారు ఎందుకనంటే వారికి క్రీస్తు అంటే అంత ఎక్కువ తెలీదు అసలు తెలియదు వాళ్ళకి ఆయన గురించి చెప్పు రెండు మొక్కలు అంటే నోరు తెరవరు తెరవలేరు ఎందుకని అంటే ఆయన గురించి తెలుసుకోలేదు తెలుసుకుని విశ్వాసంలో పెరగలే పెరగలేదు ప్లస్ దానికి తోడు భయం ప్రియ సహోదరి సహోదరులారా నీవు ఆయన యొక్క సాక్షిగా జీవించాలంటే ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఆయన గురించి వినాలి మాట్లాడాలి చదవాలి చర్చించాలి ఆ విధంగా ఉన్నటువంటి తరుణుల్లో నీవు రాను రాను ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన ప్రేమలో పడుతూ ఆయనకు విశ్వాస జీవితంలో బలపడి గొప్ప సాక్షిగా ఉండగలుగుతావు శిష్యుల జీవితంలో కూడా ఇదే జరిగింది ఆయనతో పాటు మూడున్నర సంవత్సరాలు కలిసి జీవించి ఆయన చేసిన అద్భుతాలు చూచి ఆయన ప్రసంగాలు విన్నా కూడా పునరు అర్థం చేసుకోలేక శిష్యులు అందరూ చెట్టుకొకరు పుట్టుకొకరికి వెళ్ళిపోతున్నటువంటి తరుణుల్లో క్రీస్తు ప్రభవే మరలా వాళ్ళని కూడ తీసుకొని వాళ్ళకు తనను తాను తెలియచేసుకుంటూ వాళ్ళకి ఆధారాలు చూపిస్తూ మరలా వారిని విశ్వాసంలో బలపరుచుకున్నారు అయితే ఇంత పెరిగితనంతో వెళ్ళిపోయినప్పుడు కూడా ఈ అపోస్తులు చేసినటువంటి ఒకే ఒక మంచి పని ఏంటంటే వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడల్లా ప్రభు గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు ప్రభు గురించే చర్చించుకుంటూ ఉండేవారు ప్రభు యొక్క పునరుత్థానం గురించే చర్చించుకుంటూ ఉండేవారు వాళ్ళు చర్చించుకున్న ప్రతిసారి క్రీస్తు ప్రభు వారి మధ్యలోనికి వచ్చి తాను సజీవుని నిరూపించుకోవడం అప్పుడు వాళ్ళని విశ్వాసంలో బలపరచడం జరుగుతుంది ఈరోజు శుభార్తలు అదే ఆలకిస్తున్నాం లోకాశుభార్త ఇరవై నాలుగో అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి చదివితే అప్పుడు వారు కూడా మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరిచినప్పుడు వారు ఎటుల గుర్తించినది తెలిపరయి వారు ఎటుల ముచ్చటించుకొనుచుండగానే ఏసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునుగాక అనేను చూచారా అమావస్ మార్గానికి వెళ్ళిపోతున్నారు మార్గంలో ఇద్దరు శిష్యులు వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువే అపరిచితుడిగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో మాట మాట కలిపి వాళ్ళకి తనను తాను తెలియజేసుకుని రొట్టి విరిచినప్పుడు వాళ్ళు గుర్తించారు వాళ్ళు తిరిగి ఆ యొక్క సాయంత్రం వేళలోనే మరలా శిష్యుల దగ్గరికి వెనక్కి వచ్చినప్పుడు వాళ్ళు తెలియచేస్తున్నారు వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు వివరిస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులతో ఉన్న వాళ్ళందరూ కూడా వింటూ ఉన్నారు క్రీస్తు ప్రభువు తమతో ఎలా మాట్లాడారు ఏంటి తాము ఎలా గుర్తించాము ఇవన్నీ ముచ్చటించుకుంటున్నారు అందుకని వాక్యలో చూడండి వీటిలో ముచ్చటించుకొని చుండగానే అని వాక్యం ఉన్నది ముచ్చటించుకుంటున్నారు రీ సహోదరి సహోదరులారా మనము చదువుతున్నాము మతేష్ భర్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చినలో ఏమిటని ప్రభు చెప్పారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ప్రార్థిస్తారో అక్కడ నేను వారి మధ్య ఉంటానని ఆయన గురించి మాట్లాడుకోవడం ప్రార్థన ఆయన గురించి ముచ్చడించుకోవడం ప్రార్థనే క్రీస్తు గురించి చర్చించుకోవడం ప్రార్థనే ఆయన గురించి ఆలోచించడం ప్రార్థనే ఆయన గురించి పాట పాడుకోవడం కూడా ప్రార్థనే మీరు నలుగురు కూర్చుని ఉన్నటువంటి తరుణంలో ఈ శిష్యుల్లాగా ముచ్చడించుకోవడం ప్రారంభించండి ఆయన గురించి చర్చించడం ప్రారంభించండి మాట్లాడడం మాట్లాడడం ప్రారంభించండి ప్రభు మీ మధ్యకు వచ్చేస్తారు ఆయన వాగ్దానాన్ని ఎప్పుడు వమ్ము చేయలేదు వీళ్ళందరూ కూర్చుని ముచ్చడించుకుంటున్నటువంటి తన్నుల్లో ప్రభు వారి మధ్యకి వచ్చేసి ఏమన్నారు తెలుసా మీకు శాంతి కలుగునుగాక అని అన్నారు పునరుత్న శాంతినిచ్చారు వాళ్ళు శాంతి లేదు సమాధానం లేదు అశాంతితో ఉన్నారు భయంతో ఉన్నారు బెంగతో ఉన్నారు అధైర్యంతో ఉన్నారు కనుక వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పటికీ క్రీస్తుని గురించి చర్చించుకోవడంతో ప్రభువుని వారు ఆహ్వానించారు వారికి తెలియకుండానే ప్రి సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు ఆయన యొక్క బిడ్డగా ఎదగాలంటే ఖచ్చితంగా రోజు నువ్వు ఆయన గురించి ముచ్చడించుకోవాలి ఆయన గురించి మాట్లాడుకోవాలి ఆలోచించాలి ఖచ్చితంగా అప్పుడు ప్రభు సన్నిధి నీకు దొరుకుతుంది ప్రభు తోడు నీకు దొరుకుతుంది ఎప్పుడైతే ఆయన సన్నిధిని నువ్వు అనుభవిస్తూ ఉంటావో ప్రభువు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తనను తాను నీకు తెలియచేసుకుంటాడు అప్పుడు నీకు బుద్ధి వికాసం అవుతుంది ప్రభు వారి మధ్యలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పలు లేఖనాలన్నీ వివరించి బుద్ధి వికాసం కలుగ చేశారట నలభై ఐదు అప్పుడు లేఖనములు అర్థమగినట్లు వారికి బుద్ధి వికాసం కలుగ చేసి ఇట్లు చెప్పాను వాక్యం చూసారా వాళ్ళు చర్చించుకున్నారు ప్రభు వెళ్ళారు వెళ్ళారు తర్వాత ప్రభువే వారికి బుద్ధి వికాసాన్ని కలిగి కలిగింపు చేశారు ఎలాగా లేఖనాలన్నీ వివరించడం బట్టి లేఖనాలను వివరిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క దైవ ద ప్రత్యక్ష అనేటువంటిది దొరికింది అప్పుడు క్రీస్తు యొక్క పునరుత్నాన్ని గురించి అర్థం చేసుకున్నారు అప్పుడు ప్రభు చెప్తున్నారు నలభై రోజుల్లో క్రీస్తు కష్టములు అనుభవించినయు మూడవ రోజు మృతుల్లో నుండి లేచుననియు ఎరుషులేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడుననియూ వ్రాయబడి ఉన్నది వీని అన్నిటికీ మీరే సాక్షులు అని చెప్పారు ప్రభు గురించి వారు ముచ్చటించుకుంటున్నప్పుడు వారి మధ్యలోకి ప్రభు వెళ్ళి తనని తాను తెలియచేసుకుని అదేవిధంగా వారికి బుద్ధి వికాసాన్ని చేసిన తర్వాత వాళ్ళు ఈయన పునరుత్నాన్ని అర్థం చేసుకున్నారన్న తర్వాతనే ప్రభు ఏమన్నారు వీటన్నిటికి మీరు సాక్షులు ఇప్పుడు రెడీ ఒక్క వారం రోజు లాగండి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపో ఆ యొక్క రాకడ జరిగిన వెంటనే మీరు సాక్షులుగా మీరు బయటకు వెళ్తారని సాక్షులుగా మార్చారు ఈరోజు ఇన్నేళ్ళని నీ క్రైస్తవ జీవితంలో నువ్వు ప్రభుకి ఒక నమ్మకమైనటువంటి సాక్షివేనా ప్రభు గురించి ఒక పట్టుమని ఒక పది మందికి నువ్వు చెప్పగలిగే సాక్షిభూతమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా నువ్వు ఇప్పటికీ ఒక సాక్షిగా నిలబడటం లేదు అని అంటే క్రీస్తు ఎవరో నీకు తెలియదు క్రీస్తు పునరుత్నం నీకు ఇంకా అర్థం కాలేదు క్రీస్తు శిలువలోని పరమార్థం నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం ప్రి సహోదర సహోదరి క్రీస్తుని గురించి బాగా తెలుసుకోవడానికి శ్రమపడు చదువు విను అప్పుడు ఆయన ప్రేమలో పడతావు అప్పుడు ఆయన విశ్వాసంలో ఉంటావు అప్పుడు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు ప్రతి ఒక్కరూ ఆ స్థాయికి ఎదగాలని క్రీస్తు కోరుకుంటున్నాడు మరి ఇప్పుడు నువ్వు ఏ స్థాయి ఇంకా తెలుసుకునే స్థాయిలో ఉన్నావా ఇంకా ఆయనను తెలుసుకుని విశ్వాసం ఎదిగిన స్థాయిలోకి ఎదిగావా ఆయనను ప్రకటించే స్థాయికి నువ్వు ఎదిగావా ఆలోచించు గుర్తుపెట్టుకో వీటన్నిటికీ మీరే సాక్షులని ఆ అపోస్తులతో చెప్పినటువంటి ప్రభువే ఆయన వాక్యం ఈరోజు నీకు కూడా గుర్తు చేస్తున్నారు వీటన్నిటికీ నీవే సాక్షివి అని చెప్తున్నారు కాబట్టి ప్రభువు మనలను సాక్షిభూతమైన జీవితాన్ని జీవించమని కోరుతున్నారు కనుక ఆ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత మన మీద ఉంది క్రీస్తుకు సాక్షిగా నేను జీవించాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా నన్ను బాధ అయినను కష్టమైనను అవమానమైనను హింసైనను రోగమైనను ఏదొచ్చిన అన్ని సమయాల్లో కూడా క్రీస్తు సాక్షిగా నిలబడాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉందని గుర్తుంచుకో ఆ స్థానానికి ఎదగడానికి శ్రమపడు ప్రయత్నం చేయి ప్రార్థించుదాము సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరానికి స్తోత్రాలు ప్రభా నీ యొక్క పునరుత్న గొప్ప విషయాలన్నీ కూడా నీ శిష్యులకు అర్థమయ్యేటట్టు బోధించి వారికి బుద్ధి వికాసం కలిగింపచేసి వారిని నీ సాక్షులుగా నీవే తయారు చేసుకున్నావు ప్రభా మా ప్రభా నీ సాక్షిగా ఉండాలన్నా నువ్వు నువ్వు అనుగ్రహించకపోతే అది మాకు లభించదు ప్రభా నిన్ను గురించి తెలుసుకోవడానికి మాకు శక్తినివ్వండి తెలుసుకొని నిన్ను ప్రేమించి నీ విశ్వాసం ఎదగడానికి కావలసినటువంటి కృపను మాకు ఇవ్వండి ప్రభా మా జీవితము ముగిసే లోపల్లో మీ సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని జీవించగలిగే ఒక మంచి విశ్వాసులుగా మాకు అవకాశాన్ని ఇవ్వండి మనవదన క్రీస్తు ద్వారా మేము వేడుకొంచున్నాం ఆమెన్ సర్వశక్తి కలని సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని ఆశీర్దించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ